Welcome to BVR Real and Marketing YouTube channel. Hi everyone. So hero vachesi manam. Ee video lo mana property or mana land edaina issues unnaya, ee land prohibited a ledante issues em land leni land a anedi oka sari chuddam video lo. ఫస్ట్ అయితే మీరు బ్రౌజర్ లోకి వెళ్ళి, సో గూగుల్ లోకి వెళ్ళండి. సో ఇక్కడ వచ్చేసి మీరు రిజిస్ట్రేషన్ తెలంగాణ అని క్లిక్ చేయండి. సో ఇక్కడ వచ్చేసి మనకి ఐఆర్ఎస్ తెలంగాణ వస్తుంది. సో ఈ బటన్ క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా రిజిస్ట్రేషన్ స్టాంప్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అని వస్తుంది. సో ఇక్కడ వచ్చేసి మనం చూడొచ్చు డిఫరెంట్ బ్రౌజర్స్ ఉన్నాయి ప్రాపర్టీ. సో అలాగే సో ఇక్కడ చూడొచ్చు మనం. సో ఇక్కడ చూస్తే బ్రౌజర్ లో ప్రాపర్టీ రిజిస్ట్రేషన్, మ్యారేజ్ రిజిస్ట్రేషన్, సొసైటీ రిజిస్ట్రేషన్, ఓకే ఫార్మ్ రిజిస్ట్రేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ ఆన్ చిట్ ఫండ్, ఇలా డిఫరెంట్ ఉన్నాయి. అలాగే కింద ఆన్లైన్ సర్వీసెస్ కూడా ఉన్నాయి. సో ఆన్లైన్ సర్వీసెస్ లో మార్కెట్ వాల్యూ సెర్చ్, ప్రొహిబిటెడ్ ప్రాపర్టీ సర్టిఫైడ్ కాపీ అండ్ ఇన్కంపరెన్స్ సర్చ్ ఈజీ. సో ఇలా మనకి డిఫరెంట్ ఓకే ఆన్లైన్ సర్వీసెస్ ఉన్నాయి. అయితే మనం ఫస్ట్ ఆల్రెడీ మార్కెట్ వాల్యూ గురించి ఆల్రెడీ మనం మార్కెట్ వాల్యూ సర్చ్ గురించి ఆల్రెడీ మనం వీడియో తీసామండి. ఆల్రెడీ వీడియో చేసాం మనం, మన ఛానల్లో మీరు చూడొచ్చు. మన ఛానల్లోకి వెళ్ళి 2 డేస్ బ్యాక్ మనం ఆల్రెడీ పెట్టాం మన ప్రాపర్టీ యొక్క మార్కెట్ వాల్యూ ఎలా చూసుకోవాలనేది. సో ఈ రోజు వచ్చేసి మనం ప్రొహిబిటెడ్ ప్రాపర్టీ, మన ప్రాపర్టీ ఆర్ ల్యాండ్ ఏదైనా ప్రొహిబిటెడ్ ఉందా, గవర్నమెంట్ చేత నిషేధించబడిందా, అంటే ఇది ప్రాపర్ గా ఉందా, ఏదైనా ఇష్యూస్ ఉన్నాయా, కోర్ట్ స్టేస్ ఉన్నాయా, సో అనేది చూద్దాం. సో మనమైతే దీనికోసం మనం ఈ ప్రొహిబిటెడ్ ప్రాపర్టీ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి సో ఇలా లాగిన్ వస్తుంది. మనకైతే ఈ దీంట్లో వచ్చేసి మనకి కంపల్సరీ లాగిన్ ఉండాలండి ఈ సైట్ లో. మీకు లాగిన్ లేకపోతే ఇక్కడ మీరు చూడవచ్చు కదా కింద రిజిస్టర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఈ రిజిస్టర్ అనే ఆప్షన్ ద్వారా మీరు లాగిన్ క్రియేట్ చేసుకోవచ్చు. మీ మొబైల్ నెంబర్ ఆర్ మీ జీమెయిల్ ఐడితో వచ్చేసి లాగిన్ క్రియేట్ చేసుకోవచ్చు. సో నేను అయితే లాగిన్ ఆల్రెడీ క్రియేట్ చేశాను. సో దీనికి కూడా లాగిన్ ఎలా క్రియేట్ చేసుకోవాలనేది మనం వీడియో ఆల్రెడీ పెట్టున్నాము, మీరు చూడొచ్చు మన ఛానల్ లో. సో నేను అయితే లాగిన్ ఆల్రెడీ క్రియేట్ చేశాను కాబట్టి సో యూజర్ లాగిన్ ద్వారా ఇక్కడ వచ్చేసి నేను లాగిన్ అవుతున్నాను. ఇక్కడ యూజర్ టైప్ వచ్చేసి మీరు సిటిజన్ అని సెలెక్ట్ చేయండి. మీరైతే ఏదైతే మొబైల్ నెంబర్ తో మీరు క్రియేట్ చేశారు యూజర్, సో ఆ మొబైల్ నెంబర్ ఇవ్వండి. సో నేనైతే నా మొబైల్ నెంబర్ ఇచ్చున్నాను. పాస్వర్డ్ ఏదైతే పాస్వర్డ్ ఇచ్చినారు పాస్వర్డ్ ఇవ్వండి. ఈ క్యాప్చర్ అనేది క్యాప్చర్ ఇవ్వండి, లేదంటే మనకి లాగిన్ కాదు ఇష్యూ వస్తుంది. సో దెన్ లాగిన్. సో ఇక్కడ వచ్చేసి నేను యూజర్ టైప్ సిటిజన్ ఇచ్చాను, మొబైల్ నెంబర్ నా మొబైల్ నెంబర్ ఇచ్చాను. సో యూజ్ పాస్వర్డ్ ఏదైతే పాస్వర్డ్ ఇచ్చానో ఆ పాస్వర్డ్ ఇచ్చాను, క్యాప్చర్ డీటెయిల్స్ ఎంటర్ చేశాను, దెన్ లాగిన్ క్లిక్ చేశాను. సో లాగిన్ క్లిక్ చేసిన తర్వాత మనం చూడొచ్చు ఇక్కడ వెల్కమ్ టు బీవీఆర్ రియల్. ఓకే సో ఇది వచ్చేసి నా యూజర్ ఐడితో లాగిన్ అయిందండి. మనం చూడొచ్చు ఇక్కడ వచ్చేసి డిఫరెంట్ సిటిజన్ సర్వీసెస్ డాష్ బోర్డ్ ఉంది. మనం చూస్తే ఇక్కడ మార్కెట్ వాల్యూ సెర్చ్, ప్రొహిబిటెడ్ ప్రాపర్టీ, జీపీఎస్ సెర్చ్, డ్యూటీ ఫ్రీ క్యాలిక్యులేషన్, రిజిస్టర్డ్ డాక్యుమెంట్ సెర్చ్, ఇన్కంపరెన్స్ సెర్చ్ ఈసీ, ఓకే సర్టిఫైడ్ కాపీ, ఇలా డిఫరెంట్ ఆప్షన్ ఉన్నాయండి. సో ఇవన్నీ కూడా మీకు నేను సపరేట్ వీడియో పెడతానండి. మార్కెట్ వాల్యూ సెర్చ్ ఆల్రెడీ మనం వీడియో చేసుకున్నాము. ఇక్కడ వచ్చేసి ప్రొహిబిటెడ్ ప్రాపర్టీ చూద్దాం. సో వచ్చేసి మీరు ఇక్కడ క్రాస్ మార్క్ అని క్లిక్ చేయండి ప్రొహిబిటెడ్ ప్రాపర్టీ. సో మీరు క్లిక్ చేసిన తర్వాత ప్రొహిబిటెడ్ ప్రాపర్టీ అని చెప్పేసి ఈ పేజ్కి వస్తారు. ఇక్కడ వచ్చేసి మనకి 4 వాల్యూస్ తెలిసి ఉండాలండి. మీ డిస్టిక్ట్, మీ మండల్ తెలిసి ఉండాలి, మీ విలేజ్ తెలిసి ఉండాలి. సో మీకు సెలెక్ట్ క్రైటీరియా మీరు సర్వే నెంబర్ ఆర్ వార్డ్ బ్లాక్ నెంబర్ తెలిసి ఉండాలండి. సో ఇక్కడ వచ్చేసి నేను డిస్టిక్ వచ్చేసి సంగారెడ్డి అని ఇస్తున్నాను, మండల్ వచ్చేసి అమీన్పూర్ అని ఇస్తున్నాను, సేమ్ విలేజ్ వచ్చేసి అమీన్పూర్ అని ఇస్తున్నాను. సో ఫస్ట్ అయితే మనకి ఇక్కడ సెలెక్ట్ క్రైటీరియాలో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయండి. మీరు దేనితోనైనా సెర్చ్ చేయొచ్చు, వార్డ్ ఆర్ బ్లాక్, టౌన్ సర్వే నెంబర్, రెవెన్యూ సర్వే నెంబర్, సర్వే నెంబర్ తో కానీ, వార్డ్ వైజ్ డీటెయిల్స్ తో కానీ, సర్వే నెంబర్ వైజ్ డీటెయిల్స్ తో కానీ దేనితో సెర్చ్ చేయొచ్చు. నేనైతే వచ్చేసి సర్వే నెంబర్ తో చెక్ చేస్తున్నాను. సో సర్వే నెంబర్ జస్ట్ నేను బ్లైండ్ గా 123 అని ఇస్తున్నానండి. పర్టికులర్ గా ఏమి ఐడెంటిఫై చేసి ఇవ్వట్లేదు, బ్లైండ్ గా ఇస్తున్నాను. సో దెన్ సర్వే నెంబర్ ఇచ్చిన తర్వాత సబ్మిట్. చూడొచ్చు మనకి డీటెయిల్స్ వచ్చాయి ఇక్కడ. ప్రొవైడెడ్ ప్రాపర్టీ డిస్ట్రిక్ట్ నేమ్ సంగారెడ్డి, మండల్ నేమ్ అమీన్పూర్, విలేజ్ వచ్చేసి అమీన్పూర్, సర్వే నెంబర్ 123. సో చూస్తున్నారు కదా. సో ఇక్కడ చూడొచ్చు మనం ప్రొహిబిటెడ్ ప్రాపర్టీ ఇన్
రూరల్ ప్రొహిబిటెడ్ రిజిస్టర్. రూరల్ అంటే తెలుసుకోండి అవుట్ ఆఫ్ సిటీ. ఓకే, ఇక్కడ వచ్చేసి మనం చూడొచ్చు ఎస్ఆర్ఓ నంబర్ సంగారెడ్డి, ఎస్ఆర్ కోడ్ 1711. ఓకే, సర్వే నెంబర్ 123, సబ్ సర్వే నెంబర్, ప్లాట్ నంబర్, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ డీటెయిల్స్ మనం చూడొచ్చు. ఎక్స్టెండెడ్ యూనిట్ 1.0 గుంటాస్, ప్రొహిబిటెడ్ అండర్ ఇట్ ఈస్ గవర్నమెంట్ ల్యాండ్ అండి. మనకి మెయిన్ ఇదే ఈ కాలం ఇంపార్టెంట్ అండి, ప్రొహిబిటెడ్ అండర్ అనే కాలం చాలా ఇంపార్టెంట్, ఇదే మనం చూసుకోవాల్సింది. ఇది వచ్చేసి గవర్నమెంట్ ల్యాండ్ అని మెన్షన్ చేస్తున్నారండి. ఇది కాకుండా ఏదైనా సమాధి ఇష్యూస్ ఉంటే ఆ ఇష్యూ ఏముందనేది ఇక్కడ మెన్షన్ చేసి ఉంటుంది. సో మనం చూద్దాం డిఫరెంట్ కేసులు. సో ఇదైతే చూద్దాం, దీని నోటిఫికేషన్ వచ్చేసి ఎంఆర్ఓ ఎల్ఎన్ఓ 1722 96 ఇలా ఇచ్చినారు. నోటిఫికేషన్ డేట్ 1996 లో ఇచ్చినారు. సో చూసారు కదండి ఈ విధంగా అయితే మనము, సో మన ప్రాపర్టీ ఆర్ మన సర్వే నెంబర్ బేస్ చేసుకుని మనం ల్యాండ్ మన ల్యాండ్ వచ్చేసి ప్రొహిబిటెడా లేదంటే ప్రాపర్ గా ఉందా, ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు. మన కింద చూస్తే ప్రొహిబిటెడ్ ప్రాపర్టీ ఇన్ అర్బన్ ప్రొహిబిటెడ్ రిజిస్టర్. అర్బన్ అంటే తెలుసుకోండి రూరల్ అంటే విలేజ్, అర్బన్ అంటే సిటీస్, సిటీ సంబంధించి. సో నేను ఇచ్చిన సర్వే నెంబర్ అవుట్ ఆఫ్ సిటీ. సో ఇదే వచ్చేసి మనం సర్వే నెంబర్ బేస్ చేసుకోనండి. సేమ్ అదే విధంగా మనం వైడ్ అండ్ బ్లాక్ నెంబర్ బేస్ చేసుకుని సెర్చ్ చేద్దాం ఒకసారి. సో హోమ్కి వచ్చేసేయండి, ఈ 3 సింబల్స్ కనిపిస్తున్నాయి కదా, 3 సింబల్స్ మేము క్లిక్ చేసి కార్నర్ లో రైట్ కార్నర్ లో హోమ్కి వచ్చేసి ఇక్కడ మీరు సేమ్ కిందకు వచ్చేసి మీరు ప్రొహిబిటెడ్ ప్రాపర్టీ ఆన్లైన్ సర్వీసెస్ లో ప్రొహిబిటెడ్ ప్రాపర్టీ అని సెలెక్ట్ చేయండి. సో ఇక్కడ సేమ్ మళ్ళీ అదే పేజ్కి వస్తాం, ఇక్కడ సేమ్ డిస్ట్రిక్ట్ నేను సేమ్ సెలెక్ట్ చేస్తున్నాను, సంగారెడ్డి మండల్ అమీన్పూర్, దెన్ విలేజ్ అమీన్పూర్. సో ఇక్కడ సెలెక్ట్ క్రైటీరియా వచ్చి నేను వార్డు బ్లాక్, ఏ వార్డు ఇది, వార్డ్ నెంబర్ 0 అండ్ బ్లాక్ వచ్చేసి 1. సో ఇక్కడ వచ్చేసి సంగారెడ్డి చూస్తున్నాం కదా, సంగారెడ్డి అమీన్పూర్, సంగారెడ్డి అమీన్పూర్ మండల్ అమీన్పూర్ విలేజ్ లో. ఓకే, 0 వార్డు 0 బ్లాక్ 1 బ్లాక్ లో అమీన్పూర్ లో సెలెక్ట్ క్రైటీరియా వచ్చేసి 0 వార్డు 1 బ్లాక్ లో ల్యాండ్ అనేది ఏంటనేది చూద్దాం, దెన్ సబ్మిట్. ఇక్కడ చూడొచ్చు మనకి డీటెయిల్స్ వచ్చాయి. సో డిస్ట్రిక్ట్ నేమ్ సంగారెడ్డి, మండల అమీన్పూర్, విలేజ్ అమీన్పూర్, వార్డ్ వచ్చేసి 0 బ్లాక్ వచ్చేసి 1. ఓకే, ఇక్కడ సంగారెడ్డి చూడొచ్చు మనం. ఓకే, ఎస్ఆర్ఓ నేమ్ వచ్చేసి సంగారెడ్డి, ఎస్ఆర్ఓ కోడ్ వచ్చేసి 1700. సో వార్డ్ బ్లాక్ 01. మనం చూస్తే ఇక్కడ చూద్దాం ఇవన్నీ కామన్ కాలమ్స్ చూడండి. సో ఇక్కడ ప్రొహిబిటెడ్ అండర్ కవర్డ్ బై కోర్టు స్టే, అంటే ఈ సర్వే నంబర్ ఈ వార్డ్ ఏదైతే ఉందో ఇది కవర్డ్ బై కోర్టు స్టే లో ఉందండి. నోటిఫికేషన్ వచ్చేసి ఓఎస్ నంబర్ 131/2015, నోటిఫికేషన్ డేట్ వచ్చేసి డిసెంబర్ 2015 లో ఇచ్చినారు. సో అంటే ఈ వార్డు ఈ బ్లాక్ వచ్చేసి ఓకే కోర్టు స్టే లో ఉందండి. సో ఈ విధంగా వచ్చేసి మనము మన ప్రాపర్టీ యొక్క మన ల్యాండ్ యొక్క డీటెయిల్స్ అనేవి చూసుకోవచ్చు. ఏదైనా నిషేధించబడిందా మన ల్యాండ్, ఏదైనా ఇష్యూస్ ఉన్నాయా, కోర్టు స్టేస్ ఉన్నాయా అనేది మన ప్రాపర్టీ మన ల్యాండ్ యొక్క డీటెయిల్స్ అనేది చూడొచ్చు. సో ఇదైతే మీకు ఏదైనా ప్రాపర్టీ కొనే ముందు చాలా యూస్ఫుల్ అవుతుందండి, ఈ ఇన్ఫర్మేషన్ మీరు ఈజీగా మీ మొబైల్లోనే మీరు చెక్ చేసుకోవచ్చు. సో చూసారు కదండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ముందు ముందు వచ్చేసి ఇలా ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ మేము మీకు వీడియోస్ ద్వారా షేర్ చేయడం జరుగుతుంది.